ప్రాచీన నాగరికతలోనే మహిళలు బికినీలు వాడేవారని, టూపీస్ బికినీ ఆ రోజుల్లో బహిరంగంగా వేసుకుని స్పోర్ట్స్లో కూడా పాల్గొనేవారని మీకు తెలుసా? భర్తను ఎంచుకునే హక్కు లేకపోయినా విడాకులు ఇచ్చే హక్కు మాత్రం ఉండే నాగరికత ఎక్కడుందో తెలుసా? ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ పురుష అసమానతలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రాచీన సమాజంలో స్త్రీ స్థానం ఏమిటి, ఆమెకున్న హక్కుల గుర్తింపు ఎలాంటివి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. సింహాసనంపై సమాన హక్కు. ప్రాచీన ఈజిప్ట్ అప్పటి సమకాలీన రాజ్యాలు అన్నింటిలోకెల్లా ప్రజాస్వామ్యయుతంగా ఉండేది. రాజు అనంతరం సింహాసనంపై కుమారుడికి ఎంత హక్కు ఉండేదో రాజు కుమార్తెకు అంతే హక్కు ఉండేది. పాలనాపరమైన విషయాల్లో కూడా ప్రిన్సులు ప్రిన్సెస్ల జోక్యం ఎక్కువగా ఉండేది. ఒకానొక దశలో సమాజంలోనూ రాజరికంలోనూ స్త్రీ పురుషులకు అవకాశాలు హక్కులు సమంగా ఉండేవి. విడాకులు తీసుకునే హక్కు. ప్రాచీన గ్రీకులో మహిళలను అసలు పౌరులుగా గుర్తించేవారు కాదు. వారికి చాలా పరిమిత హక్కులు ఉండేవి. అయితే విడాకులు తీసుకునే హక్కును మాత్రం ఆయా సమాజాల్లో మహిళలకు ఇచ్చాయి. విడాకులు తీసుకోదల్చిన భార్యలు తమ భర్తలతో విడిపోయి వచ్చి భరణం విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకునేవారు. విడాకులు తీసుకోవాలనుకున్న భర్త భార్యను ఇంటి నుండి పంపించేసేవాడు. విడాకులు తీసుకోవాలనుకున్న భార్య అందుకు తగిన కారణం చూపాల్సిందిగా, భర్త చేసిన తప్పుని నిరూపించాల్సిందిగా 421 గ్రీకు న్యాయశాస్త్రం థియోడోసియస్ కోడ్ చెబుతోంది. ఒకవేళ అలా నిరూపించలేకపోతే ఆమె తను కట్నంగా ఇచ్చిన డబ్బును కోల్పోతుంది. అంతేకాదు, దేశ బహిష్కరణకు కూడా గురి కావలసి వచ్చేది. ఒకవేళ ఆమె తన భర్త తప్పును నిరూపించగలిగితే బహిష్కరణ ఉండేది కాదు. అదే సమయంలో జీవితంలో ఆమె మరో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండేది కాదు. మహిళా మతాధికారులు. ఇవాళ మహిళల్లో నర్సును మాత్రమే చూస్తున్నాం. కాని ప్రాచీన ఈజిప్ట్ కాలంలో కొందరు మహిళలు దేవుని భార్యలుగా పిలవబడే వైఫ్ ఆఫ్ గాడ్ ఆమెన్గా గుర్తింపు పొందేవారు. అంతేకాక ఆ మతానికి సంబంధించిన అధికారిగా ఉండేవారు. దేవుని భార్యగా గుర్తింపు పొందిన వీరు తమ బాధ్యతగా అత్యున్నత మతాధికారికి సహాయకారిగా ఉండేవారు. దేవతా విగ్రహాలు ఆవిష్కరణకు ప్రధాన అతిథిగా వీరు హాజరయ్యేవారు. గాడ్ ఆఫ్ ఆమెన్ భార్యగా గుర్తింపు పొందిన వీరు సమాజంలో అత్యున్నతమైన వారిగా చలామణి అయ్యేవారు. మహారాజు తల్లి ఈ గాడ్ ఆఫ్ ఆమెన్ వలనే ప్రెగ్నెంట్ అయిందని నమ్మేవారు. ఆ రకంగా రాజు దైవాంశ సంభూతుడని, గాడ్ ఆఫ్ ఆమెన్ యొక్క భార్య అయిన మహిళ ఆయనకు సేవకురాలు అని నమ్మేవారు. ఈ స్థానంలో ఉన్న మహిళలు రాజు నిర్ణయాధికారాన్ని కూడా ప్రభావితం చేసేవారు. అప్పటి మహిళలు ఉన్నత విద్యావంతులు. చాలామంది ప్రాచీన కాలంలో మహిళలకు విద్య ఉండేది కాదని అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే అయినా కొన్ని నాగరికత సమాజంలో ఉన్నత విద్యావంతులు ఉండేవారు. ప్రాచీన రోమ్ రాజ్యంలో మహిళలకు కేవలం చదవడం రాయడం వరకే నేర్పించే సంస్కృతి ఉండేది. కాని కొన్ని కుటుంబాలు మాత్రం తమ ఆడపిల్లలకు ఉన్నత విద్యను అందించేవి. ఉన్నత విద్య వలన వివాహం విషయంలో బెటర్ ఆప్షన్లు ఉంటాయి అనే నమ్మకం ఆ కుటుంబాల్లో ఉండేది. కొన్ని కుటుంబాలైతే టీచర్లను తమ ఇంటి వద్దకే పిలిపించుకుని హోమ్ ట్యూషన్లు చెప్పించుకునేవారు. బికినీ వాడకం. ప్రాచీన కాలం నుంచి బికినీ వాడకం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. బికినీ వేసుకోవడం వెస్ట్రన్ కల్చర్ అని చాలామంది అనుకుంటారు. కాని ప్రాచీన రోమన్ మహిళలు కూడా బికినీలు వాడేవారు అంటే అతిశయోక్తి కాదు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రిందట బికినీల వాడకం ఉండేది. ప్రాచీన రోమన్ విల్లాయిన సిసిలీలో తవ్వకాలు జరిపినప్పుడు ఆనాటి మహిళల బికినీలకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు బయటపడ్డాయి. వీటి ఆధారంగా ప్రాచీన రోమన్లు టూపీస్ బికినీ వాడేవారని తేల్చారు. మహిళా అథ్లెట్లు. ప్రాచీన కాలంలో మహిళలపై ఆంక్షలు అధికంగా ఉన్నా చాలా నాగరికతల్లో వారికి స్పోర్ట్స్లో పాల్గొనడానికి మాత్రం అనుమతి ఉండేది. ఆ రోజుల్లో వారి శరీరం కూడా అథ్లెటిక్గా ఉండేది. ప్రాచీన రోమన్ సమాజంలోని మహిళలు వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ లాంటి స్పోర్ట్స్లో పాల్గొనేవారు. ఈ స్పోర్ట్స్లో పాల్గొనే మహిళలంతా వారి క్రీడలకు తగినట్టుగా
బికినీలు మాత్రమే వాడేవారని, సిసిలీ త్రవ్వకాల్లో బయటపడిన ఆనాటి దుస్తుల వల్ల ఈ విషయం వెలుగుచూసింది. ఆనాటి సమాజంలో మహిళలు లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్, డిస్క్ త్రో లాంటి స్పోర్ట్స్లో ఎక్కువగా పాల్గొనేవారు. అతిగా మాట్లాడితే విడాకులు. చైనా సంస్కృతి. ప్రాచీన చైనాలో మహిళల్ని వివాహానంతరం భర్త ఆస్తిగా పరిగణించేవారు. వారికి ఏ విధమైన చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కాదు. ఆడపిల్ల తనకు కాబోయే భర్తను మొదటిసారిగా పెళ్లిలోనే చూసేది. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు, అవకాశం చైనీస్ సమాజంలో స్త్రీకి లేదు. అదే సమయంలో సమాజంలో విడాకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. మగపిల్లలు పుట్టలేదు లాంటి కారణాలతో భర్తలు భార్యలకు విడాకులు ఇచ్చేవారు. అంతేకాకుండా గట్టిగా మాట్లాడుతుందని కారణంతో భార్యకు డైవర్స్ ఇచ్చే హక్కు భర్తలకు ఉండేది. ప్రాచీన చైనీస్ సమాజంలో వివాహాన్ని అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు కూర్చుని నిర్ణయించేవారు. వివాహాలన్నీ సామాజిక ఆర్థిక స్థాయిలను బట్టి నిర్ణయం అయ్యేవి. చాలా చిన్న వయసులోనే ఈ వివాహాలు నిర్ణయం అయిన అబ్బాయికి 20 సంవత్సరాలు, అమ్మాయికి టీనేజ్ దాటే వరకు విడివిడిగానే ఉండేవారు. ఆడపిల్లల్ని ఎక్కువగా మాట్లాడనిచ్చేవారు కాదు. ఎలాంటి పండుగలు, సామాజిక ఉత్సవాలలో పాల్గొననిచ్చేవారు కాదు. వారి జీవితంలో ఎక్కువ భాగం ఇంటికే పరిమితం అయ్యేవారు. వారు ఎలాంటి ఆస్తులు కలిగి ఉండడానికి, ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అన్ని నాగరికతల్లాగానే చైనా నాగరికతలో కూడా స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ లేదు. వివాహానికి ముందు తండ్రి మాట, వివాహానంతరం భర్త మాట వినవలసి వచ్చేది. స్వంతంగా నిర్ణయించుకునే అధికారం ఏ విషయంలోనూ ఆమెకు అప్పుడు లేదు. భర్త చనిపోయిన స్త్రీ తన కుమారుల మాట వినవలసి వచ్చింది. సాంగ్కాంగ్ అనే వ్యవస్థపై ఆధారపడి ఈ సామాజిక నిర్మాణం జరిగింది. బహుభార్యత్వం అమలులో ఉండడం వల్ల ఈమె తన భర్త ప్రేమ కోసం పోరాడవలసి వచ్చేది. కోమ్ క్యూబిన్ అనే వేశ్యా తరహా మహిళలు సమాజంలో ఎక్కువగా ఉండేవారు. వీరు ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండేవారు. ఆనాటి నాగరికతలో దీనికి ఆమోదం ఉండేది. కోమ్ క్యూబిన్ గా చెప్పుకునే మహిళకు సమాజంలో ఓ పురుషుడి భార్య కంటే తక్కువ స్థానాన్ని ఇచ్చేవారు. ఆమెకు పుట్టే సంతానాన్ని కూడా తక్కువ జాతివారిగా చూసేవారు. పిల్లలు పుట్టని మగవారికి పిల్లల్ని కనిపెట్టే బాధ్యత ఈ కోమ్ క్యూబిన్లు తీసుకునేవారు. ఆశ్చర్యకరంగా ఇది 1949 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారంలోకి వచ్చే వరకు అమలులో ఉండేది. స్వయంవరం. ప్రాచీన ప్రపంచ సమాజాలు నాగరికతలలో స్త్రీని ఓ వస్తువుగా, సొంత ఆస్తిగా పరిగణిస్తున్నా ఆ రోజుల్లోనే మన దేశంలో స్వయంవరాలు జరిగేవి. స్త్రీకి తను నచ్చిన వారితో మాత్రమే కాదు, తనకి ఇష్టమైనప్పుడు వివాహం చేసుకునే హక్కు కూడా ఉండేది. ఈనాటికి మన దగ్గర అరేంజ్డ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి అంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. క్రీస్తు పూర్వం ఉన్న భారతీయ సమాజంలో స్త్రీకి పురుషుడితో సమానంగా గుర్తింపు మాత్రమే కాదు, హక్కులు కూడా ఉండేవి. అంతేకాదు పురుషులతో సమానంగా విద్యను కూడా అందించేవారు. ఆడపిల్లలు కూడా అంతగా చదువుకోవడం వల్లనే ప్రపంచ నాగరికతలో ఎక్కడా కనిపించని విధంగా మహిళా పరిపాలకులు, ఒంటరిగా పాలించిన మహారాణులు మన సంస్కృతి చరిత్రలో మాత్రమే కనబడతారు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.